హలో ఎవ్రీవన్, పొద్దు పొద్దున్న ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటారా? ఎక్కడికి లేదండి, ఇట్లా బెంగళూరు 16 కిలోమీటర్ దూరంలో సావనదుర్గ హిల్లాన్ ఉంది, అక్కడికి ట్రెక్కింగ్కి వెళ్తున్నాము. టైం వచ్చేసి 5:20 అయింది. సన్ రైజ్ చూడాలనుకున్నాం, బట్ ఏమో మిస్ అవుతానేమో. సావన అంటే సాంస్క్రిట్లో 3 అని. ఈ సావనదుర్గ హిల్ అనేది ఏషియాస్ లార్జెస్ట్ మోనోలిథిక్ హిల్. గూగుల్ మ్యాప్ చూసుకుంటే కదా 1.5 అవర్ టైం జర్నీ పడుతుంది. అట్లా వేసుకున్న కూడా 7 కల్లా అక్కడ రీచ్ అవుతాము. మళ్ళీ 1 కిలోమీటర్ ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. దాని దగ్గరలో మనకి పంచనపల్లి డ్యామ్ కూడా ఉంది. అది అక్రవతి నది మీద కట్టారు. అక్రవతి అనే పేరు ఎక్కడని విన్నట్లు గుర్తా? శివగంగ హిల్ వీడియో చూశారు కదా, అక్కడ నుంచి ఆరిజినేట్ అయ్యేదండి అక్రవతి నది. కమ్ లెట్స్ ఎక్స్ప్లోర్ ది సావనదుర్గ. అలా స్ట్రైట్ వెళ్తే అయినా మైసూరు వస్తుందండి. మనం ఎలేప కాలనీ నుంచి రైట్ తీసుకుంటే అయినా సావనదుర్గ వెళ్ళొచ్చు. ఇదంతా వచ్చేసి కర్ణాటక స్టేట్ ఫారెస్ట్ ఏరియా అండి. కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి, అనిమల్స్ క్రాస్ అవుతూ ఉంటాయి. చూస్తున్నారు కదండి రోడ్డు మొత్తం ఫాగుతో ఎలా ఉందో. ఇదంతా వచ్చేసి మంచనపల్లి డ్యాము. ఆ డ్యామ్ పక్కన నుంచి మనం వెళ్తున్నామండి. ఆ డ్యామ్ దగ్గరలో చాలా వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఉన్నాయండి. వాటి యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఇది వచ్చేసి వెంకటయ్యనపల్లి అండి. ఇక్కడ నుంచి రైట్ తీసుకోవాలి. ఇది వచ్చేసి లంబణి తాండా. ఇక్కడ నుంచి మళ్ళీ మనం రైట్ తీసుకోవాల్సి ఉంటుంది. స్ట్రైట్ వెళ్తే మనకి మాగడి అలాగే శివగంగ హిల్స్ వస్తాయి. మనం వెళ్ళాల్సిన కొండ మాత్రం అదేనండి, అదే సావనదుర్గ హిల్. ఇది వచ్చేసి వీరభద్ర స్వామి టెంపుల్. ఇక్కడ నుంచి మన డెస్టినేషన్ ఇంకా చాలా క్లియర్గా కనపడుతుంది కదా. మీకు మన డెస్టినేషన్ని జూమ్ చేసి చూపిస్తాను చూడండి, లాస్ట్ కనపడుతుంది కదా, అదే సావనదుర్గ అయితే వచ్చాము. ఇక్కడ చాలా పార్కింగ్ ప్లేస్ ఉంది. మనకి దగ్గరలో నరసింహస్వామి టెంపుల్ ఉంది, అలాగే వీరభద్ర స్వామి టెంపుల్ ఉంది. ఇన్ కేస్ మీరు దర్శనం చేసుకోవాలంటే కానీ వాటిని దర్శనం చేసుకొని ట్రెక్కింగ్ స్టార్ట్ చేయొచ్చు. 3 ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. ఇన్ కేస్ మీరు రైనీ సీజన్లో కానీ వింటర్ సీజన్లో కానీ వస్తుంటే కానీ కొంచెం స్వెటర్ వేసుకుని రండి, ఎందుకంటే దారిలో చాలా చలిగా ఉంది. ఇది సమ్మర్ సీజన్ అయినా కూడా ఇంత చలిగా ఉంది అంటే వింటర్ సీజన్ అలాగే రైనీ సీజన్లో ఇంకెంత చలిగా ఉంటుందో ఆలోచించుకోండి. ఇంకొకటి ఏంటంటే అయినా మనం మైసూర్ రోడ్ నుంచి రైట్ తీసుకున్న తర్వాత ఒక 3 to 4 కిలోమీటర్స్ వరకు రోడ్ అది అస్సలు బాగలేదు. కొంచెం జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. ఎక్కడ పడితే అక్కడ స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి, ఏం పడితే ఎలా పడితే ఎలా ఉన్నాయి. సో కొంచెం కేర్ఫుల్గా డ్రైవ్ చేయండి. అలాగే ట్రెక్కింగ్ చేసే దానికి మెయిన్ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే ఒక వాటర్ బాటిల్ క్యారీ చేయండి. జీన్స్ ప్యాంట్లు టీషర్ట్లు వేసుకొని ట్రెక్ చేయమని నేను రికమెండ్ చేయను, ఎందుకంటే అయినా మన కొండ ఎక్కువ కంఫర్టబుల్గా ఉంటుంది. సో ట్రాక్ ప్యాంట్లు కుదిరితే టీషర్ట్లు వేసుకొని ట్రెక్ చేయండి. అదే ఆ కొండకి ఎక్కాలి మనం. నీటిదియా నీటిదియా మీరు వచ్చే దారిలో టైం లాప్స్ చూశారు, అలాగే నార్మల్ వీడియో కూడా చూశారు కదా. ఫారెస్ట్లో వచ్చాము. ఆ ఫారెస్ట్ గ్రీన్ ఉండేనా ఇంకా వేరే లెవెల్లో ఉండేది. సీనరీస్ మాత్రము ఇప్పటికే చాలా మంచు ఉంది. అదే గ్రీనరీతో మంచుతో
ఉంటే ఎలా ఉంటుందో ఊహించుకోండి. నా యానా కేవ్స్ వీడియో చూశారు కదా, ఆ యానా కేవ్స్ వీడియోలో ఎంత మంచి ఉండనో సేమ్ అలాగే ఉంటుందని చెప్పేసి నేను ఇమాజిన్ చేసుకుంటున్నాను. సో స్టార్ట్ పాయింట్కి అయితే వచ్చాము మనము. ఐ విల్ షో యు ద స్టార్ట్ పాయింట్. మనం ఎక్కడికి వెళ్ళాలా? అలా పైకి వెళ్ళాలా. టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 7:20 అయింది. పైకి వెళ్ళేలోపు ఎంత టైం పడుతుందో చూద్దామా. అక్కడక్కడ ఆరోమాక్స్ ఉన్నాయి కదా, ఆ ఆరోమాక్స్ బేస్ చేసుకొని మనం పైకి వెళ్ళాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎటు వెళ్తే ఎటు వస్తామో తెలియదు. ఇక్కడ చూడండి, ఇక్కడ స్ట్రైట్ కూడా వెళ్ళచ్చు, బట్ యారోస్ ఇక్కడ ఉన్నాయి. ఎటు సైడ్ వెళ్ళాలి అనుకుంటున్నా? ఆ చెట్టు ఉంది కదా, ఆ చెట్టు దగ్గర పైకి ఉండకూడదని చెప్పేసి యారోస్ ఉండే. అలా రావాలా? అలా వచ్చినందుకే మాకు ఇంత ఆయాసం ఉంది. ఇన్కేస్ మీరు దాన్ని పాకుండా వచ్చింది చచ్చిపోయిన వాళ్ళు. సో స్ట్రిక్ట్ ఆరో మార్క్స్ ఫాలో అవ్వండి. ట్రెక్ చేయడానికి ఈజీ ఉంటుంది. ట్రై చేద్దాం, అది చేద్దాం, ఇది చేద్దాం అనుకుంటే కొండ పాకాల మనం మామూలుగా పాకకూడదు. స్టార్ట్ చేసి 4 మినిట్స్ అయింది, అప్పుడే ఆశ వస్తుంది. ఇన్కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే అయినా మౌంటైన్ క్లైంబింగ్ చేయండి. అలా పైకి అక్కడ కూడా మీకు సొంత దారి కనపడుతుంది చూడండి. ఏదో కోట ఉంది, ఇంత పైన కూడా కోట కట్టారు. వాటర్ ఫ్లో అయ్యి ఫ్లో అయ్యి మార్క్స్ చూడండి. అక్కడ ఎక్కగా కొండనే కరిగిపోయింది. సన్ రైజ్ సూపర్ ఉంది కదా. అక్కడ వాళ్ళు రాంగ్ డైరెక్షన్లో వెళ్తున్నారు, చూద్దాం వాళ్ళ ఎక్స్పీరియన్స్ అడుగుదాం. పైకి వెళ్ళిన తర్వాత ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో అడుగుదాం. 25% కొండ వచ్చాము. అక్కడ కనపడుతుంది కదా, అదే మంచిరంపల్లి డ్యామ్. అర్కావతి నది మీద ఉన్నది. బ్యాక్ వాటర్ చూడండి, ఇక్కడ వరకు ఉన్నాయి. ఇక్కడ ఉన్న చెట్లలో అది మాత్రమే చాలా పెద్ద చెట్టు, మిగతా అన్నీ చిన్నవే. సావనదుర్గ హిల్ వచ్చేసి 2 హిల్స్ ఒక కాంబినేషన్ అండి. ఒకటి బ్లాక్ హిల్, అలాగే వైట్ హిల్. హిల్ వచ్చేసి ఏషియాలోని సింగిల్ స్టోర్తో ఉండకుండా ట్రెక్కింగ్ ఎక్స్పీరియన్స్ మాత్రం సూపర్ ఉంది. స్టార్ట్ చేసి 20 మినిట్స్ అయింది. రోడ్ నాకు తెలిసినంత వరకు 30% ఎక్కేసాము. ఇంకా కొంచెం పెండింగ్ ఉంది, 70% వస్తున్నా. వ్యూస్ చూడండి ఎంత బాగున్నాయి వెనకాల. అమేజింగ్ ఎక్స్పీరియన్స్. ఇది వచ్చేసి 2nd రెస్ట్ పాయింట్. ఎవ్రీ 10 మినిట్స్కి ఒక రెస్ట్ పాయింట్ అనేది ఉంది. దిస్ హౌ ఇట్స్ లుక్స్ లైక్. సి అక్కడ దూరంగా ఇద్దరు మనుషులు కనపడుతున్నారు మీకు, అంతే కనపడుతున్నారు కదా. వాళ్ళు మాత్రం చాలా డిఫరెంట్గా ట్రెక్ చేస్తున్నారండి. అందరూ ఈ వేలో వస్తే వాళ్ళు మాత్రం చాలా డిఫరెంట్గా అటు సైడ్ నుంచి ట్రెక్ చేస్తున్నారు. వాళ్ళు యూట్యూబర్స్ అండి, వాళ్ళు ఏ ఛానల్ కనుక్కొని మీకు చెప్తాను. ఒక 10 మినిట్స్ రెస్ట్ తీసుకొని అగైన్ వీ స్టార్టెడ్ అవర్ జర్నీ టువార్డ్స్ ది హిల్. అది హాఫ్ అంట. అక్కడ అది కనపడుతుంది కదా, అక్కడ వరకు హాఫ్, అక్కడ 50% అయిపోతుంది.
విజయవంతంగా 60% ఫిల్ అయ్యామండి. కంచి వ్యూస్. సో దిస్ ఈస్ హౌ ఇట్ లుక్స్ లైక్. 50% ఆఫ్ ది హిల్ నుంచి ఈ వ్యూస్. ఎక్కడక్కడ లాస్ట్ చివరిలో కనపడుతుంది అది కోట. మెయిన్ కోట అంటే కోట అదే గోడ కట్టారు, అక్కడ గోడ ఉంది కదా, అక్కడ నుంచి ఇక్కడ రావడానికి 20 మినిట్స్ టైం పట్టింది. మంచి వ్యూస్ ఇలా ఉన్నాయి. సో ఇంకా ఇంకేది ఉంది ఇలా. ఇంకేసి మీరు 10 తర్వాత వస్తుంటే అయినా అదో కూర్చోడానికి అక్కడ వచ్చి ఒక చెట్టు ఉంది, కింద ఒక చెట్టు చూపించాను. రెండు పెద్ద చెట్లు ఉన్నాయి, దాని తర్వాత చిన్న చిన్న చెట్లు అక్కడక్కడ ఉన్నాయి. సో ప్రిఫర్ మీరు 10 లోపే కొండ ఎక్కేయండి, ఎందుకంటే అయినా ఆయాసం వచ్చిన కూర్చోడానికి ఎండ ఎక్కువ ఉండదు కాబట్టి బాగుంటుంది. అదే 10 తర్వాత వస్తే అయినా ఎండ ఎక్కువ ఉంటుంది, నడవలేము, కూర్చుందామంటే ఎండ ఉంటుంది. తెలిసినంతవరకు 70% కొండ ఎక్కాము. నా వెనకాల ఒక మండపం ఉంది, అలాగే ఇక్కడ ఒక డ్యామ్ అనుకుంటారో లేకుంటే చెరువు అనుకుంటారో ఏదనుకుంటారో మీ ఇష్టము. ఇక్కడ ఇదొకటి ఉందండి, ఇక్కడ నుంచి వాటర్ కిందికి వెళ్ళకుండా ఉండడానికి అక్కడ ఒక గోడ కట్టారు. ఇంకేసి ఆ గోడ పగిలితే మళ్ళీ వాటర్ బయటకు వెళ్ళగుతుందని చెప్పేసి దాని వెనకాల ఆ గోడకి మట్టడం ఉంది. సో లేక్ ఇలా ఉంది, అక్కడ నుంచి వచ్చి వాటర్ మొత్తము ఇలా వచ్చి ఇక్కడ స్టాక్ అయిపోతుంది. ఇక్కడ నుంచి కిందికి వెళ్ళడానికి లేదు దారి. సో ఇక్కడ నుంచి వ్యూ అయితే ఇలా ఉందండి, ఇక్కడ నుంచి ఇలా కనపడుతుంది. టైం వచ్చేసి 8:40 అయింది అక్కడే అనుకుంటా, ఇంకా అదే లాస్ట్ అనుకుంటా. అక్కడ మనకి దూరంగా ఒకటి గుడి మాదిరి కనపడుతుంది, అదే లాస్ట్. దట్స్ ద ఎండ్ ఆఫ్ అవర్ ట్రెక్కింగ్. వ్యూస్ మాత్రం సూపర్ ఉన్నాయి అసలు. మనం కానీ సన్ రైజ్ అవ్వకముందు వచ్చిండైనా చాలా అంటే చాలా బాగుండేది. ఇన్కేస్ మీరు సమ్మర్లో వస్తుండేనా బిఫోర్ 10 మీరు కొండ మీదకి రీచ్ అయ్యేలా ప్లాన్ చేసుకోండి. 10:30 తర్వాత వస్తే అయినా ఆ ఎండకి ఆ చెమటలకి ఆ వేడికి కూర్చోడానికి చెట్లు కూడా తక్కువ ఉన్నాయి కాబట్టి చాలా కష్టం అవుతుంది. రైనీ సీజన్ వింటర్ సీజన్ అయితే మీరు ఎప్పుడు వచ్చినా ఏం బాధలేదు, ఎందుకంటే వ్యూస్ కూడా చాలా బాగుంటాయి. కింద గ్రీనరీ మొత్తం గ్రీనరీ కనపడుతుంది, వాటర్ ఉంటాయి, మొత్తం క్లౌడ్స్ ఉంటాయి. సమ్మర్లో వస్తే సన్ రైజ్ కంటే ముందు వచ్చేలా ప్లాన్ చేసి కనపడుతుంది కదా. అండ్ కింద నుంచి చాలా దూరం నుంచి ఆ గుడి కనపడింది కదా, ఇప్పుడు ఫైనల్గా అక్కడికి వెళ్ళబోతున్నాము. దట్ ఈస్ ఫైనల్ ఫేజ్. శాంతంగా ఉంది, బాడీ మొత్తం ఫుల్ చెమట పట్టేసింది, చల్లటి గాలి వస్తుంది. ఎంత హాయిగా ఉందంటే అంత హాయిగా ఉంది, నిద్రపోతే ఉంటుంది ఇక్కడ చల్లటి గాలికి సూపర్. ఎంత త్వరగా గాలి ఉంటే అంత త్వరగా నిద్ర వస్తుంది. ఇలా ఉంది దారి, తెల్ల దేవగన్న చెట్టు అది ఎంత పెద్దగా ఉంది చూడండి. వచ్చేసి వీరభద్రస్వామి టెంపుల్, మన బండి అక్కడ పార్క్ చేయలేదు. అలా వస్తే అక్కడ రోడ్డు ఉంది, అక్కడికి వెళ్తే మన ట్రెక్కింగ్ అయిపోతుంది. అక్కడికి వెళ్ళాలంటే ఇలా వెళ్ళాలి. సూపర్ ఉంది కదా.
ఫైనల్గా అయితే కొండ మీదకి అయితే వచ్చాము. ట్రెక్కింగ్ చేయడానికి దగ్గర దగ్గర 2 అవర్స్ టైం పట్టింది. అక్కడ నుంచి ట్రెక్ చేసి ఇక్కడికి వచ్చేసరికి కింద పడ్డ కష్టం అంతా ఒక్కసారిగా మర్చిపోవచ్చు. ఈ వ్యూస్ కావచ్చు, ఇక్కడ వచ్చే గాలి కావచ్చు, ఆ చెమటలకి చల్లటి గాలి వచ్చి తగులుతుంటే ఎంత హాయిగా ఉందంటే అయినా మనసుకి అంత హాయిగా ఉంది. అందువల్ల మనకి నంది ఉన్నాడది, కింద మనకి వీరభద్ర స్వామి టెంపుల్ ఉంది. మనకి ఎప్పుడైనా శివాలయం ముందు నంది ఉంటుంది కదా, ఆ వీరభద్ర స్వామి టెంపుల్ ముందు ఇక్కడ నంది ఉంది. అక్కడే మన లక్ష్మీ నరసింహ స్వామి గుడి ఉంది, అక్కడే అండి మన బండి పార్క్ చేసింది. మీకు ఒక్కసారి వ్యూస్ చూపిస్తాను కింద ఎలా ఉందని చెప్పేసి. సో అక్కడే అండి మన బండి పార్క్ చేసింది, అది వీరభద్ర స్వామి టెంపుల్. అది మంచనబెల్లి డ్యామ్. డ్యామ్ బ్యాక్ వాటర్ చూడండి ఎట్లా ఉన్నాయో, చాలా ఫాగ్ ఉంది, చాలా మిస్ట్ ఉంది, వ్యూ మాత్రం సూపర్ ఉంది. వాళ్ళు చూడండి డిఫరెంట్గా దిగుతున్నారు, అసలు దిగే రూటే కాదు, స్టిల్ వాళ్ళు చాలా డిఫరెంట్గా దిగుతున్నారు. మేబీ మౌంటైన్ క్లైమ్ చేసుకుంటే దిగుతున్నారేమో మనకి తెలియదు. కింద ఎక్కుతున్నప్పుడు చెప్పాను కదా ఒక ఇద్దరు యూట్యూబర్స్ పైకి ఎక్కుతున్నారని డిఫరెంట్ వేలో. సో వాళ్ళు మనకు కడపడినారండి. సో అతనే, అతని పేరు వెంకట్, డిఫరెంట్ రూట్ ట్రెక్ చేస్తారు కదా. హీ విల్ షేర్ ద ఎక్స్పీరియన్స్. This is the fourth time I'm coming to Savan Durga. About this place, but let me tell you. Okay, this place is literally, you know, it's called IS Monalith in Asia, which is Savan Durga. IS Monalith in the sense it's a single rock formation. Okay, so in Asia, this is the highest one, first one. The second one is the Madhugiri Fort. Okay, this one you're asking me, like, how is the experience? Yes. Okay, so our Deshvihari channel is here, Abhiram. So he has started a recent videos in YouTube. I wish, like, you know, he will do good. So he asked me for, like, you know, my experience on the way, like the different way which I took. So that is basically, you know, my type way, I can say, because I like adventure, not the regular route, because anywhere I go, I don't go on the regular path. Okay, I try to find out the new way, like, you know, we will make out, we say for that, like, you know, like a path maker basically ourselves. No, last trek also has been there itself. There also we did the same. Like, you know, there is a one place which is called Kabra Kunda. Then we are Blapura. There also, like, you know, we had a bunch of friends, like 3-4 people we had been. There, you know, same way we went, like after that we couldn't find, because we did the night trek, we couldn't find the way. So we started doing it. Hello, let's climb. We saw the peak, so this is the peak. Our aim is basically to reach the peak. Perfect. So this was also the same, but in this one thing is pretty much good is, like, you know, this is completely rocky. Okay. Yes. This is completely rocky, not like, you know, you will find a forest in between or you have to walk completely rocky it will be. So if you guys have done some bouldering or rock climbing, you know, you will find out easy to climb the steep. Or else I don't suggest to do that because it is tough. Okay, take a regular pathway they have made. So if you have an experience in this, I'll suggest you guys can try out if you need an adventurous route that you can do. And one more suggestion, if you guys are doing it by any chance, don't try to climb down the same way. Okay, that is not suggestible at all. So if you might be good at it or whatever it is, but climbing down a tourist route, when you do the adventurous stuff, like, you know, everything is fine. But the first thing is this, health and, you know, life is important. If you are alive, then you can do more adventures. Yes. Okay, that is the main thing. So adventure should be there in life, as well as you have to see about your life as well. So be careful whenever you do this trek. Okay, and if you want to do the adventurous as Abhiram, like as Abhiram was asking, maybe I guess he will be planning for another round of this trek to come from that side. Yeah, sure. Sure. Yeah, I got that in his enthusiastic. So it's the best thing. అన్నకి మనం 2 మినిట్స్ టైం అడిగితే 20 మినిట్స్ టైం కేటాయించారు. మనకి ఈ ట్రెక్కింగ్ గురించి కావచ్చు, ట్రావెలింగ్ గురించి కావచ్చు, చాలా అంటే చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అన్నకి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. అతని ఛానల్ పేరు వచ్చేసి వెంకట్ జై, జే వెంకట్ జేఏవై జై. చూసారు కదండి సవనదుర్గ హిల్ ఎలా ఉందో, మీకు ఒపీనియన్ కామెంట్ వస్తుంది. అలాగే దగ్గరికి ఎలా రావాలి అంటే నియరెస్ట్ రైల్వే స్టేషన్ వచ్చేసి బాగడి. బాగడి నుంచి మనకి సవనదుర్గ వరకు బస్సెస్ ఉన్నాయి, ఆర్టీసీ బస్సెస్ ఉన్నాయి, లేదంటే ఈయన మన ఆటోలు రావచ్చు. లేదు నేను బెంగళూరు నుంచే వస్తాను అంటే ఈయన బెంగళూరు నుంచి బస్సులే వస్తానంటే ఈయన కెంగేర్ రావాలి. కెంగేర్ నుంచి మళ్ళీ సవనదుర్గకి సపరేట్ బస్సెస్ ఉన్నాయి. సో 2 బస్సెస్ చేంజ్ అవ్వాల్సి ఉంటుంది. లేదు బెంగళూరులో బైక్ రెంటల్ ఆప్షన్స్ ఉన్నాయి, గోగో ఉంది, బౌల్స్ ఉంది, రాయల్ బ్రదర్స్ ఉంది,
డీటెయిల్లో మీరు ఫ్లైట్ బుక్ చేసుకొని ఇక్కడికి రావచ్చు. నియరెస్ట్ ఎయిర్పోర్ట్ వచ్చేసి కెంపేగౌడ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. బెంగళూరు నుంచి ఇక్కడ రావడానికి 1.5 అవర్ జర్నీ టైం పట్టింది, చెక్ చేయడానికి 2 అవర్స్ టైం పట్టింది, మళ్ళీ వెళ్ళడానికి ఒక్కొక్క 1.5 అవర్ వేసుకున్నా, మళ్ళీ బెంగళూరు వెళ్ళడానికి 2 అవర్స్ అవుతుంది. ఎందుకంటే అయినా ఇప్పుడు ట్రాఫిక్ హెవీగా ఉంటుంది బెంగళూరులో. సో ఇప్పుడు టైం వచ్చేసి 10 అయింది, మేము కిందకి వెళ్ళేలోపు 11:30 అవుతుంది, బెంగళూరు వెళ్ళేలోపు 1:30 అవుతుంది. ఇదండి ఇక్కడతో ఈ ట్రిప్ ఎండ్ అవుతుంది. గూగుల్ మ్యాప్ ఒక లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దేశ విహారీ. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బై బాయ్. విజయవంతంగా కిందికైతే దిగాము. పైనుంచి కిందికి రావడానికి 1 అవర్ టైం పట్టింది. దిగుతున్నప్పుడు చాలా జాగ్రత్త చూసి దిగండి, ఎక్కడం కంటే దిగుతున్నప్పుడు చాలా కష్టం అనిపించింది. సో టేక్ కేర్ గైస్.